ఆవిడ కల్లోకి నేను వచ్చినా, నా కల్లోకి ఆవిడ వచ్చినా, మీ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా, అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు, వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కలల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కలలు ఫలితాలను ఓ పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తలరకట వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కనుక ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి, అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించాం, కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచినీళ్ళు తాగండి, కూర్చోండి. వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించండి. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు. అన్నీ మనస్సే. ఆత్మసాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్ మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది సమిష్టి, అది సమష్టి, ఒక్క దెబ్బలో దేవుడు. మనం పడుకుని ఉండగా, మనం మంచమే పడుకున్నామండి, ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం అది, మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 1000x1000, ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా, మనకి నిద్ర పట్టింది, ఆయనకు పావులు పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కలగన్నాం, ఆయన ఒక కలగన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ఇన్నాళ్ళ బట్టి అర్థం లేదు. ఒక్క దెబ్బలో తెలిచేసారు గరికిపాటివారు, గరికిపాటివారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారు, మామగారు, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. మరి ఆ పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళు కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నా బో, అంత జ్ఞానుడే శంకరాచార్య, ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంత వంకరాచార్యే. అందుకని మరి ఎందుకు అవుతుందో కూడా గమనించండి, దయచేసి విశ్లేషణ. మనకి ఇష్టం లేదు సమస్య అది, ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు. ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకదు. అందుకని కలార్థమైతే భూతగురుత్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవ సజీవ జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో చేరించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తుల్ని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజమండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కళలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కము కాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే, కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని చే, ఏం జరిగినా మంచిదే, ఇంట్లో పెళ్లి జరిగింది మంచిదే, ఎవరో పోయారు అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడు శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దమ్మా, అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కదా, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు. మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం. కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి, ఎందుకంటే మన కళలో ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి, ఒక 10 ఏళ్ల కథ. అంతెందుకు సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడో, దొరకడో, కదలడో, వదలడో లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు, కత్తికాంతారావు ఇద్దరు ఉండేవారు.
వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరం, ఓ తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్కన, పక్క రాజ్యం వాడు, వాడు దాడి చేస్తాడు, వాడే కదా వెళ్ళినప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు, ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాప ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లికి పిల్లలు వీళ్ళిద్దరం, వీళ్ళిద్దరం మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు, రామారావు చిన్న రామారావు చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది, వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం, అక్కడేమో వీడేదో ఏడవడం, వాళ్ళు ఏదో ఉమ్మంటూ ఉండడం, పాపం రాజకొడుకులు అమ్మ ఇలా అయిపోయారనడం, ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు చిన్న కాంతారావు కలిసి రెండు కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానం అండి, పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ. సినిమాలు మాట్లాడుతుంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావుగంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో చిన్న కాంతారావు పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు? నువ్వు ఎలా నమ్ముతున్నావు 150 రూపాయలు ఎలా ఇచ్చావు బుద్ధి లేదా? పైగా నేల టిక్కెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్మలేస్తున్నా సరే భలే చేసాడు రా భలే చేసాడు అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసు, తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుండే అది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నామా లేదా? ఆ 3 గంటల పాటు అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు, ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు, అది కూడా అన్యాయమే. ఇంకో 1 గంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి, మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకి 150 రూపాయలు అదో డబ్బా హైదరాబాద్లో, అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంత లావు అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం, ఎంత బాగా ఎంత బాగుందో, ఓ కన్నీళ్లు ఖర్చిస్తున్న రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి, ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయి ఏం కంగారు పడకమో, తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఏమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు, సహజంగా ఉండడానికి అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం, దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, ఇది మాయా. లేకపోతే చిన్న రామారావు పావుగంటలో పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావు లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి, అంచేత కళలు అవుతాయి. కాలం మిథ్య, నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులో నీకు అనిపించింది, వాస్తవంగా గడిచింది సినిమా రీల్ ప్రకారం 15 నిమిషాలే. సినిమా లీరు ప్రకారం 15 నిమిషాలు అయితే నువ్వు 15 ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది, అంచేతన సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట, నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు. అంచేత భూతకృత్ భావక భావక, అన్ని భావాలు ఆయనే. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు, మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు, మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు. అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు, వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇద చక్రిన్ గంటిమి, ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబందన్ వత్సుధాత్రీశ్వర. ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబందన్ వత్సుధాత్రీశ్వర. గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుని ప్రేమించారండి, సందేహమేం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, మామూలు వాడు కాదు, వాడు శరభంగాది మహర్షులు. రాముణ్ణి చూసి వ్యామోహంలో పడ్డారు, వాడు అందాల రాముడు అందువలన దేవుడు, కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు, స్త్రీలు కాదు పురుషులు కాదు ఋషులు వ్యామోహంలో పడ్డారు, అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు, ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం ఈ సంగతి నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు ఆయన, వాళ్ళే 16 వేల గోపికలు, క్షత్రియకంజులైన గోపికలైన అంత వాళ్ళే. వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం? గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాబ్బే అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమంటాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు, 5-6 పెళ్ళిళ్ళు చూసుకోరు కాబట్టి చేసుకోలేదు.
అని మన వద్దవుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో. 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడమేటి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా వద్దవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా, అందరినీ ప్రేమించుము, ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం, అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం, ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవడింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతాం. ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అట్టికే వేపుడు వంకాయ పొస్తరే అన్నా, నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన 100 150 ఉన్నాయి. 150 అట్టికే వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి అది? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మనంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి మీకు చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అట్టుగా వేపుడు వంకాయ పచ్చడే, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసి పట్టుకోవచ్చు, ఎవడు తింటాడు. ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అట్టికే వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు ఇష్టంగా తినం, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల, ఇంత ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటావిడ ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరిట్టుకుందిటది. ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుందరు మెడక ఆభరణంగా, పట్టెడా అంటారు పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి, ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందరు. ఇంకేం పెట్టుకోలేక, ఏమిటా పోలిక, ఆ వీధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? అంచేతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట, ఆయన చేతిలో ఒక ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది, ఎందుకు ఎలకపిల్ల వచ్చింది, ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సు చేస్తారు, అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ ఇది. అందుకే నీవు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని. ఎలక పిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 ఇయర్స్ పెట్టాడు గేట్ గొడవలు. అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరిచ్చి, పేరుకి ఏముంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి, అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందండి, పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగే నెమ్మదిగా 14 15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి, నేను ఎలకైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే, ఆ అమ్మాయి ఏంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకెవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరిని అంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే, మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే సూర్యుడు కనబడ్డాడు. వెంటనే సూర్యుడు తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఏంది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోని సూర్యుడు కనబడ్డు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది, సూర్యుడిని ఆపేయగలుగుతుంది మేఘం మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే, మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దెమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదే ఉందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులు కంటే మేఘాల కంటే. ఎందుకు దాని ఆలోచన విచిత్రంగా ఉంది, అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అనట. వాయుదేవుడు నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే.
పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని ఇంక మీ విసుగొచ్చింది నీకు సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని విసరకు చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి, ఒక 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలక బుద్ధి పోలేదురా ఇంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక్ కింద మార్చి తీసుకెళ్లి కన్నంలో వదిలేశాడు. అంతే అంతే మాంగల్ ఎందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామ ఎలకేత్వం జీవ శరదాం శతం అనడాయన పో సంత వదిలిపోయిందన. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి, లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించినట్టు దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది, అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావస్థితి భావాతీత ధ్యానం అంటారు, దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా, ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను అవన్నీ మనస్సులు పేర్కొంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం, నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల అంచేది. గోపికలు ఆభావంతో సేవించారు, కంసుడు భయంతో సేవించాడు. నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చునుచు లేచు జనవర తంబున్ హరి దళచి దళచి జగమా హరిమయమొగచు ఉచ కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే మంచిది. భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనే ఉండవు, ధర్మము అధర్మం, కోరిక అకామం అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. ఇన్న కొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు, ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకే నా హారాలు లెక్క అంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జీస్తీ పచ్చపచ్చాల పతాకము ఆ పతాకమునకు బట్టి 10,000 వరాగాలు సీతమ్మకు జీస్తీ చింతాకు పతాకము ఆ పతాకమునకు బట్టి 10,000 వరాగాలు ఎవడబ్బా సుమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయ, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించాను అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దారిగా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుచ్చి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. తిట్టాను తిట్టాను అని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావు, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహ్లాదుడికి తగలలేదు నాకు తగులుతున్నాయి, ఏం చేయమంటావు అనే ప్రహ్లాదు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు, దేవుడు ఉండాలడే అనుమానం కూడా వస్తుంది, దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని, ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటమే లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు, చట్టం చట్టమే. అందున ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు పరిపాలకుడు, పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి.
అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, తానీషా ఆలోచించినట్టే. తప్పే ఉంది, నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే ఎలాగా? నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్ము ఎలా వేస్తావు? ఇది తప్పండి, ఇది నేరం, అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, వాళ్ళ భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు, అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు, అందుకని ఏం చేశాడు, శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు, అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు, తానీషాకైనా కనపడ్డాడు, ముస్లిం మహాప్రభువు కానీ ఈయన కనపడలేదు. అది భగవంతుడి యొక్క లక్షణం, అందులో తూకం తోకమే పక్క, తేడా ఉండదు. తనీష అధర్మం చేయలేదు అక్కడ, తనీష అని తిట్టడానికి వీళ్ళు, తనీష దుర్మార్గుడు కాదు. తనీష బదుల్లో రామచంద్రమూర్తున అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్మని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడకి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు, అదే కుదురుతుంది. అది చేసిన తప్పు, అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేసాడు, అయినా ఆయనకు కనపడలేదు. తనీషాకి కనపడే కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి, రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం, ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది, ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్ఠుడు ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క, ధర్మం తప్పడు ఆయన, పరిపాలన అంటే పరిపాలన, అది చరిత్ర. దాన్ని మనం అర్థం చేయ, ఈయన భక్తి కులంగా కాదండి, భక్తి కులంగా డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు.